ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ఖురాను బైబులు భగవద్గీత అని జగన్ అన్నారు, అది మాయఫెస్టో అని ఈనాడంది. వాస్తవంగా దాంట్లో జగన్ వాటిట్లలో రెండు ఫెయిల్ అయినాయి. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం. దశల వారీగా అన్నది మొదటి ఏడాది 20%, రెండో ఏడాది 13% చేసే పైన ఆపేశారు అన్నటువంటిది. అదే సందర్భంలో జాబ్ క్యాలెండర్ ఏడాదికి ఒకసారి ఇస్తానన్నారు. బట్ ఒకేసారి 150,000 ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ తర్వాత ఇంకొక 80,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అది తప్పించి ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ మాత్రం చేయలేదని అందులో మనం మొహమాటం ఏం పడాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే 2014 తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 2019 దాకా ఉంది, వాళ్ళ మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి అంశం యువత భవిత ఉపాధి అన్నటువంటి అంశం. ఇందులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మారుతున్న అవసరాలను గుర్తించి ఉన్నత విద్యను సాంకేతిక విద్యను సమీక్షించి ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇంటికొక ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏమన్నా ఎవరికన్నా ఉద్యోగాలు ఇప్పించబడ్డాయా ప్రభుత్వం వైపు నుంచి? 1, సాంకేతిక కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు తగిన నైపుణ్యం సంపాదించి ప్రతి సంవత్సరం కళాశాల నుండి బయటికి వచ్చే 75% విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారు. కాబట్టి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలో తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం మరియు ప్లేస్మెంట్ సెల్ను ఏర్పాటు చేసి ఉపాధి కల్పన బాధ్యత కళాశాలలో తీసుకునే చర్యలు చేయబడింది. ఏ కళాశాల అన్నా చేసిందా? ప్రైవేట్ కాలేజీల్లో జరిగినాయి. అది తప్పించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడా లేదు. లేకపోతే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంటే వారం రోజులు 10 రోజులు ట్రైనింగ్లు ఇచ్చేసి సర్టిఫికెట్లు ఇచ్చేసేసి అది ఎవరికి ఉపయోగపడిందంటే ఏమీ లేదు. అది మొన్ననే అర్థమైనటువంటి అంశం. అది కూడా దాని నుంచి డబ్బులు 250 కోట్ల రూపాయలు ఈ పథకం పేరు చెప్పి 250 కోట్లు మింగేసినటువంటి కాన్సెప్ట్ నడిచింది. లేకపోతే అవకాశం ఉన్న చోటల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, వ్యాయామశాలలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయడం ఎక్కడన్నా కనబడ్డాయా? కొత్తగా ఏర్పాటు చేసినాయి. లేకపోతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, లైబ్రరీలు, కాలేజీల్లో ఉచిత వైఫై సౌకర్యం. ఇది నేను చెప్పేది అబద్ధం కాదండి, ఇది మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్. ఎక్కడన్నా వచ్చినాయి అవి అన్నా? లేకపోతే పరిశ్రమలతో విద్యా సంస్థలకు అనుసంధానం చేసి ఎక్కువ మంది విద్యార్థులను అప్రెంటిస్ సౌకర్యాన్ని విధిగాపలు చేయడం ఎక్కడన్నా విధిగా జరిగిందా? అప్రెంటిస్ సౌకర్యం నాకైతే కనిపించలేదు. ఇది ఓవరాల్గా దానికి సంబంధించి. అట్లాగే నిరుద్యోగ యువతకు 1,000 నుండి 2,000 రూపాయల వరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? చివరి 5 నెలల్లో 6 నెలల్లో ఇచ్చినట్టున్నారు, అది కూడా 1,000 రూపాయలు. తర్వాత కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు అందిస్తాం. ఎవరికైనా ఇచ్చారా టాబ్లెట్ కానీ కంప్యూటర్ కానీ? ఈ మధ్యన జగన్ ఇచ్చినాడు టాబ్లెట్లు 8వ తరగతి వాళ్ళకి. తర్వాత స్వయం ఉపాధి కొరకు 1,00,000 రూపాయల లోపు రుణాలకు వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేస్తాం. ఎవరికన్నా ఇచ్చారా? అవి నాకైతే కనిపించలేదు. 50 లక్షల వరకు 3% వడ్డీ రాయితో బ్యాంకులు రుణాలు ఇస్తాం. ఎవరికన్నా ఇచ్చారా? ఇవి నాకైతే కనిపించలేదు. ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు బట్టి ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహిస్తాం. చేశారా? ఒకసారి అనుకుంటే చేశారు, 2018 పెట్టి అది మధ్యలోనే వెళ్ళిపోయిన పరిస్థితుంది. విద్యకు బడ్జెట్లో కేటాయింపులు పెంచుతాం. 2014 నుండి 2024 దశాబ్దం యువత సాధికారిక దశాబ్దం ఈ పేర్లు అయితే చెప్పుకొచ్చారు. యూత్ ఎంపవర్మెంట్ డికేడ్ అంటూ ఇట్లాంటిది అయితే ఉంది, కానీ ఏమైనా నడిచిందంటే నాకైతే కనిపించలేదు.